పురాణం రామాయణాన్ని లిఖించిన మహర్షి వాల్మీకిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కు తగిన శాస్తే జరిగింది. లూథియానా కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లు పట్టుకుని ముంబైలో ల్యాండ్ అయిన పంజాబ్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళ్తే, గత ఏడాది ఓ ప్రైవేట్ టెలివిజన్ కార్యక్రమంలో రామాయణాన్ని రచించిన వాల్మీకి, వాల్మీకి సామాజిక వర్గంపై రాఖీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సదరు కమ్యూనిటీ సభ్యులు లూథియానా కోర్టును ఆశ్రయించారు. తమ మనోభావాలను దెబ్బతీసేలాగా వ్యవహరించిన రాఖీపై కఠిన చర్యలు తీసుకోవాలని సదరు పిటిషన్లో వారు కోర్టుని అభ్యర్థించారు. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాలంటూ రాఖీకి పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే రాఖీ ఈ నోటీసులకు ఏమాత్రం స్పందించిన దాఖలాలు కనిపించలేదు. రాఖీ తీరుపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సమన్లను బేఖాతరు చేసిన రాఖీని అరెస్ట్ చేసి తన ముందు హాజరుపరచాలంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్లను చేతబట్టుకుని ముంబై బయలుదేరిన పంజాబ్ పోలీసులు రాఖీని అరెస్ట్ చేశారు. కోర్టు ఆదేశాల మేరకే రాఖీని అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన పంజాబ్ పోలీసులు ఆమెను లూథియానా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు తెలిపారు.